బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ అని తేలిన వారిని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మొత్తం 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి హేమ, ఆశీరాయ్ సహా 86 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న బెంగళూరు సీసీబీ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై వారిని పోలీసులు ప్రశ్నించనున్నారు. మరోవైపు రేవ్ పార్టీ కేసులో జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డికి కూడా బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 27న విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఇక రేవ్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన రణధీర్, అరుణ్ కుమార్లకు సంబంధించిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. A2 అరుణ్ కుమార్, A4 రణధీర్ బాబు పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. చిత్తూరు జిల్లా వాసులైన రణధీర్ డెంటిస్ట్గా, అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో అసాంఘిక కార్యకలాపాలను పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. మద్యంతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు గుర్తించిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమ అంశం చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి తాను ఈ పార్టీలో పాల్గొనలేదని ఆమె చెబుతుండగా, హేమ పార్టీలో పాల్గొన్న ఫోటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. ఈ కేసులో నటి హేమ విచారణకు హాజరవుతారా, హాజరైతే ఏం చెబుతారు అన్నది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.